కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బెడ్స్ దొరక్క అనేక మంది అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా రోగులకు అండగా తన సొంత ఆర్థిక సహాయ సహకారాలతో 25 పడకల కోవిడ్ సెంటర్ను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం యాంకర్ సాల్మన్ రాజు తీర ప్రాంత ప్రజలు కోవిడ్ వ్యాధి సోకి పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వేలకు వేలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు తన సొంత ఆర్థిక సహాయ సహకారాలతో నిజాంపట్నం ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన 25 పడకల కోవిడ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక సిబ్బంది నియమించామన్నారు. బాధితులు ఈ కోటీ సెంటర్ను వినియోగించుకోవాలని ఆయన కోరారు. అటువంటి వనరులను సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రాణాలకు ఇబ్బంది లేకుండా కాపాడడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే మరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిగా మనమే స్పందించి 20 రోజుల క్రితమే రేపల్లిలో మనకు అందుబాటులో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 25 బెడ్స్ తోటి ఆక్సిజన్ సౌకర్యం కల్పించి 100 బెడ్స్ తోటి కోవిడ్ కేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేసుల యొక్క తీవ్రత దృష్ట్యా నిజాంపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఈ కేసులు ఉండటం వల్ల మనకు అందుబాటులో ఉన్నటువంటి 30-bedded హాస్పిటల్ ఇది కూడా ఈ హాస్పిటల్లో కూడా ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వైద్యపరమైనటువంటి సౌకర్యాలు ఆ సహకారం అందించాలన్న ఆలోచనతో మరి గత 4-5 రోజులు చాలా రోజులు పడుతుంది. ఒక 25 బెడ్స్కి ఆక్సిజన్ సప్లై ఇవ్వాలంటే చాలా రోజు టైం పడుతుంది. కానీ మా సోదరుడు ప్రసాద్ ఈ జిల్లాలోని ఏ హాస్పిటల్కి ఆక్సిజన్ సప్లై ఇవ్వాలన్నా కూడాను దాదాపు 90% వర్క్ మొత్తం కూడాను ప్రసాదే చేసేది. ఎక్కడో బయట వ్యక్తి కూడా కాదు, మన కాన్సన్స్ ఏలేటి పాలన కూడాడే. మొదటి నుంచి ఈ ప్రొఫెషన్లో ఉండటం వలన మొదట్లోనే గత లాస్ట్ ఇయర్ రేపల్లే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 10 బెడ్స్ కూడాను తన సొంత మనీతోటి ఆ రోజు స్పాన్సర్ చేసిన పరిస్థితి ఆక్సిజన్ సప్లై. ప్రసాద్ ఇట్లా నిజాంపట్నం కూడా రెడీ చేయాలంటే దానికి అవసరమైనటువంటి కాపర్ పైప్స్ ఇవన్నీ కూడా ఎక్కడ అందుబాటులో లేకపోతే హైదరాబాద్ నుంచి తెప్పించి దాదాపు దాని ఒక్కదానికే 3 రోజులు టైం పట్టింది. యుద్ధ ప్రాతిపదికన మరి ఈరోజు మనకి ఈ ఫెసిలిటీస్ అని క్రియేట్ చేసిన దాంట్లో ప్రసాద్ ప్రత్యేకమైన చొరవ చూపినందుకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నుంచి రేపల్లే నిజాంపట్నంలో కూడాను ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో 25 బెడ్స్ తోటి ఆక్సిజన్ ఫెసిలిటీ తోటి ఈ ప్రాంతంలో కోవిడ్ బారిన పడినటువంటి వ్యాధిగ్రస్తులకు వైద్య సౌకర్యం చేయడానికి మరి సూపరింటెండెంట్గా డాక్టర్ రవి గారు వాడు మెడికల్ టీం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఈ సౌకర్యాలని ఈ సదుపాయాన్ని ఈ ప్రాంతంలో ఈ కోవిడ్ బారిన పడినటువంటి వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కంగారు పడి ఎక్కడెక్కడో గుంటూరు విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి అనవసరంగా వ్యాధిని ముదరబెట్టుకోవటం ప్రాణమే తెచ్చుకోవటం